శ్రీ మాతా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. హరిశ్చంద్ర నాటకం నుండి ఒక సన్నివేశంలో, అంటే కాశీఘట్టం తీసుకుందాం, అంటే ఈ అరణ్యాలు దాటి ఇవన్నీ బాధలన్నీ పడి హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాసుడు, నక్షత్రుడితో సహా కాశీ విశ్వేశ్వరాలయానికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకుంటుండగా ఈ నక్షత్రుడికి ఈ విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇది కాదు పరిస్థితి, నీకు నేను దేనికి పంపించాను, ఎలాగైనా బాధించి బోధించి శతవిధాల అతన్ని ఒప్పించో మెప్పించో అబద్ధం ఆడించాలని కదా, అబద్ధం ఆడడం లేదు అతను, అందుకు నువ్వు అతన్ని ఎక్కువ కష్టపెట్టాలి బాధించాలి. ఆ రకంగా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆయన పూజలో ఉన్నారు, ఆ పూజ కానివ్వు, ఆ పూజ ముఖ్యం కాదు, మన రుణం ముఖ్యం, ఆయన అబద్ధం ఆడడం ముఖ్యం, కాబట్టి నువ్వు వెంటనే అతని పూజ దగ్గర లేపేసి చేయి పట్టుకొని మనకు రావాల్సిన డబ్బు అడగవయ్యా అని విశ్వామిత్రుడు సూచన ఇస్తుంటే, అప్పుడు నక్షత్రం అలాగే, గురుదేవ తప్పకుండా నేను అదే ప్రయత్నం మీద ఉన్నాను, ఇదిగో నక్షత్ర కొన్ని ఇప్పుడే నేను డబ్బులు అడుగుతాను, మీ యాజ్ఞ శిరసావహిస్తాను అని చెప్పి, హరిశ్చంద్ర ఇంకెంతకాలం ఇట్లా ముక్కు పట్టుకుని కూర్చుంటదు, అలయక గుళ్ళు గోపురు ముళ్ళల్ని చూపుచు అప్పు మాటయే దళపము చేరువయ్యను కదా గడువంతురమంతయే నీలో దళపము నా ప్రయాసము వృధాయగుచున్నది వెళ్ళబెట్టుమా పెళ్ళుతన మారు నవ్వు ఎగవేదలచిన నేను పోయదు ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ నక్షత్రకుడు పాడినా ఈ భైరవి రాగంలో ఇదే వింటున్నాం మనం, అంటే ఇంకొకరు ఇంకో రాగంలో పాడడం లేదు, అది అంటే నక్షత్రకులు అందరూ ఇలాగే పాడాలా, ఇంకో రాగంలో పాడకూడదా, ఇలాగే డబ్బులు అడగాల, అంటే అంత స్పీడ్గా డబ్బులు అడితే కానీ హరిశ్చంద్రుడు ఇవ్వడా, అంత స్పీడ్గా అడగాల, స్పీడ్గా అడిగితే కానీ ఎవరైనా కొంచెం గద్దిస్తే కానీ డబ్బులు ఇవ్వరులేండి, ఇప్పుడు బాకీ ఉన్నవాళ్ళు గట్టిగా అడిగితే కానీ డబ్బులు ఇవ్వరు, అలాగని చెప్పేసి అంత గట్టిగా మరీ అంత గట్టిగా అడిగితే అతనేంటి విరక్తి చెందుతాడు. అంత గట్టిగా అంటే తప్పింపక తాను ఒక మెప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అనే ఒక శాస్త్రం ఉంది. అలాగన్నట్టు అడిగే రీతిలో అడిగితే ఎవరికైనా అది చెల్లుతుంది, కానీ మరీ అంత గట్టిగా కొట్టేసినట్టు చెప్తే అది బాగోదు. అంటే ఆ రాగంలో ఆ రకంగా కనిపించింది మనకి ఆ స్పీడు, ఇలాగ కూడా అడగవచ్చు, ఇంకో రాగంలో ఆ ధనాన్ని ఈ రకంగా కూడా అడగవచ్చు. అలయక గుళ్ళు గోపురములన్నీ చూచుచు అప్పు మాటయే దళపము. కన్నడ రాగంలో ఈ పద్యాన్ని ఇలా వినిపిస్తున్నాను మీకు, రాగం కన్నడ. అలయక గుళ్ళు గోపురములన్నీ చూపుచు అప్పు మాటయే దళపము చెరువయ్యను గదా గడువల్తు రమల్తయేనిలో దళపము నా ప్రయాసము వృధా జగుచున్నది నా ప్రయాసము వృధా జగుచున్నది వెళ్ళబెట్టుమా పెలుచన మారు నవ్వు ఎగవే నేను పోయేదాన్ని ఇలాగ కూడా అడగవచ్చు.
అలయక గుళ్ళు గోపురములన్నీ చూచు అప్పు మాట ఏదల బహు చెరువయ్యను కదా గడువ రవంతయేనిలో దలబవు నా ప్రయాసము వృధాయగుతున్నది వెళ్ళబెట్టుమా పెలుచన మారుణము ఎగవేయదలచిన నేను పోయద ఇలాగా కూడా అడగవచ్చు మోహన్ రాగంలో, ఇంకా ఇంకా అనేక రాగాల్లో కూడా. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే అడిగే తీరు, ఆ భావము ఉట్టిపడాలి. అది విన్నారు కదా, అంటే ఆ పద్యాన్ని మొదట భైరవి రాగంలో, తర్వాత కన్నడ రాగంలో, తర్వాత మోహన రాగంలో, ఇంకా అనేక రాగాల్లో కూడా ఆ భావాన్ని వ్యక్తపరచవచ్చు. ఎందుకంటే ఏదైనా మనం ఎదటి వారికి ఆ వివరించే ముందు ఆ ప్రేక్షకుల హృదయాల్లోకి మనం ఒక్క పద్యం కానీ పాట కానీ మాట కానీ నటన కానీ సూటిగా హృదయానికి హత్తుకుపోవాలి. అది విషయం, ఆ రకంగా చెయ్యాలి. అంతేగాని ఎదురుగా ఏదో మనం ఆ యాక్టర్ నా పక్కన వదిలేసి అతన్ని పట్టించుకోకుండా మైక్ పట్టుకొని ఊరికే పాడేయడం అన్నది మాత్రం అది సాధ్యమైనంతవరకు నాకు తెలిసినంతవరకు పద్ధతి కాదు. అంటే గాయకులు అంటే పాడవచ్చు అంటే, ఎందుకంటే దాని మీద కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కేవలం ఆయన పాట వినడానికే వచ్చే ప్రేక్షకులు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే ఈయన ఎలా నటిస్తున్నాడు అని కొంతమంది చూస్తారు, ఈయన ఆహార్యం ఎలాగుంది, డ్రెస్ ఎలా వేసుకున్నాడు అని కొంతమంది చూస్తారు, ఈయన డైలాగ్ ఎలా చెప్తున్నాడు అని కొంతమంది చూసుకుంటున్నారు, పద్యం ఎంత విభజించి విడమరిచి పాడుతున్నాడు చెప్తున్నాడు అని కొంతమంది చూస్తారు. అందులో ఎందుకంటే ఈ నాలుగు అంశాలు కూడా ఒక నటుడిలోని కానీ, ఒక నటీమణిలో కానీ, ఒక గాయకుడిలో కానీ ఇమిడి ఉంటేనే అది ఏమిటంటే ఆ గాయకుడు కానీ ఆ నటుడు కానీ రాణిస్తారు. ప్రేక్షకులు కూడా ఎప్పుడు కూడాను అతన్ని వాళ్ళ మనసుల్లోని చిత్రీకరించుకొని ఆహా ఆనాడు చూసాం, అయ్యో అలాంటి నక్షత్రకుడు ఇంతవరకు చూడలేదే, ఆయన అంత గొప్పగా పాడేవారు, అలాంటి నక్షత్రకుడు లేరు ఇప్పుడు అని చెప్పుకోవాలి ప్రేక్షకులు కూడాను. ఆ రకంగా ఉండాలి. అదండి రేపు ఇప్పటికీ ఇది పరిపూర్ణమైంది. అంటే రేపు మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రేపు మరొక కొన్ని పద్యాలతోటి కొన్ని రాగాలతోటి మరొక ఘట్టంలో కలుసుకుందాం. అంతవరకు మాతా ప్రేక్షకులకు సెలవు.